ఈ వెబ్‌సైట్ రే ఇది ఇన్ని గేమ్స్ ఉన్నాయి కిలాడి అనే మార్కెట్ లో కొత్త బ్రాండ్ వచ్చింది పేర్లోనే తెలియట్లే ఇట్ ఇస్ ద మోస్ట్ ట్రస్టెడ్ వెబ్‌సైట్ ఇందులో 10,000కి పైగా గేమ్స్ లో మల్టిపుల్ బోనస్ ఆఫర్స్ ఉంటాయి మన ఇండియా న్యూజిలాండ్ సిరీస్ అయినా కిలాడి వాడి దాంతో 25,000 రూపాయస్ గెలుచుకున్నాం అంతేకాకుండా వాళ్ళు వీక్లీ గివ్ అవేస్ లో షార్ట్ లిస్ట్ అయ్యారు దాంతో ఐఫోన్ 14 లేటెస్ట్ ఐప్యాడ్ సుజుకి సిక్సర్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఇంట్రడక్టరీ బోనస్ కింద 200-300 కాదు 1300% ఇస్తున్నారు 30 మినిట్స్ లోనే నీ క్యాష్ విత్డ్రాల్ లేకుంటే 20% ఎక్స్ట్రా ప్రతి ప్రెడిక్షన్ నువ్వు ఇన్ష్యూర్ కూడా చేసుకోవచ్చు ఇది తమిళ్ తెలుగు కన్నడ లాంటి లోకల్ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ ఉంది ఇంకెందుకు లేదు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేయండి మీరు కిలాడి అయితే కిలాడి ఆడండి నేను చూసుకుంటా ఈరోజు సీజన్ కంప్లీట్ చేసేస్తా డౌన్లోడ్ అవ్వలేదు అదే లాస్ట్ కాపీ మీకు కావాలంటే తీసుకోండి నేను అడిగానా నేను మిమ్మల్ని అడిగానా ఎందుకు ఆఫర్ చేస్తున్నారు మీ ముష్టి మీ దగ్గరే పెట్టుకోండి ఫ్రెష్ అయ్యేది నేను అడిగానా నేను నిన్ను అడిగానా జాలి చూపిస్తున్నావా అసలు మీ అబ్బాయి వదిలేండి బాబు టికెట్ అమ్మా మీరు మీరమ్మ టికెట్ యాక్చువల్లీ హడావుడిలో టికెట్ తీసుకోవడం మర్చిపోయాను అయ్యో దానికి ఎందుకు కంగారు పడతావు అమ్మా నెక్స్ట్ స్టేషన్ దిగిపోతేగానే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది కదా అడ్జస్ట్ చేసుకోండి ఓ నా సీట్లో కూర్చో నెక్స్ట్ స్టేషన్ లో డ్రైవర్ దగ్గర కూర్చుంది కానీ సార్ ప్లీజ్ సార్ అది పద్ధతి 1200 కట్టేసి కూర్చో సరే సార్ నెంబర్ చెప్పండి జీపే చేస్తాను ఏదిలో స్కానర్ పట్టు తిరుగుతావేంటి క్యాష్ క్యాష్ లేదు నాకు ఓపిక లేదు అమ్మో తొందరగా ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర 1200 క్యాష్ ఉందా ఎందుకులేండి మళ్ళీ జాలి దయ ఇలాంటి పదాలు వినాల్సి వస్తుంది నేనే అడుగుతున్నా కదా నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను థ్యాంక్ యూ డోంట్ ఆస్క్ మీ సిట్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో సారీ ఇందాక ఇట్స్ ఓకే శ్రావ్య కళ్యాణ్ 6th ఎపిసోడ్ అయితే మైండ్ బ్లోయింగ్ కదా వెన్ హీ టేక్స్ అవుట్ ది గన్ అండ్ షూట్స్ హర్ అమ్మ చేసింది తిను తిను అని చావగొడుతుంటుంది కానీ నేను మాత్రం ఇలా సేల్ చేసేస్తుంటా నచ్చలేదా చాలా బాగుంది మా మమ్మీ కూడా నా కోసం ఇలానే చేసేది ఇప్పుడేమైంది గాలి వదిలేశారా మా మమ్మీ చనిపోయింది కోవిడ్లో ఐమ్ వెరీ సారీ కళ్యాణ్ దట్స్ ఓకే కోవిడ్ టైంలో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది దట్ ఫేస్ చాలా డ్రమాటిక్గా ఉండేది మా పెద్దనాన్న చనిపోయినప్పుడు సొంత ఫ్యామిలీ వాళ్ళం కూడా చూడలేకపోయాం ఫస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్తో స్ట్రగుల్ అయ్యాం తర్వాత షార్టేజ్ ఆఫ్ వ్యాక్సిన్స్తో ఒక్కో రెమ్డెసివిర్ 30K కొన్నాం ఇంకా దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందిలో ఉన్నాయి ఐ హోప్ ఇట్ ఎండెడ్ ఫర్ ఎవర్ ఐఎమ్ వెరీ సారీ అమ్మ ముద్దు అంటారు కదా ఇది అంతే ఆంటీ కోసం శ్రావ్య కష్టపడి చేసావు నేను అడిగానా ఎందుకు చేసావు ఒక్కటి కూడా మిగల్చకుండా తిన్నా నాకొద్దు అమ్మ ప్రేమ ఎక్కువైపోయింది ఏంటి తెగ ఇగ్నోర్ చేస్తున్నావు గర్ల్ ఫ్రెండా అయినా మీ అబ్బాయి అంతలేదు గర్ల్ ఫ్రెండ్ కాదు ప్లీజ్ సేవ్ యువర్ స్పీచ్ నా ఫ్రెండ్స్ గ్రూప్ కాల్ చేశారు అంతే మరి మాట్లాడు అనవసరమైన సోదంతా అదేంటి అలా అంటావు అన్నిసార్లు కాల్ చేస్తుంటే నీతో ఎంత మాట్లాడాలంటే అలా కాల్ చేస్తారు అందరూ యుఎస్ దొబ్బేశారు ఎంఎస్ కోసం అక్కడికి వెళ్ళాక ఐ మిస్ యూ అని ఫోన్ చేస్తున్నారు డోంట్ సే దాట్ వాళ్ళు అక్కడికి వెళ్ళాక నిజంగానే మిస్ అవుతారు అంతగా మిస్ అయితే అక్కడికి వెళ్ళండి దానికి ఇక్కడే ఉండొచ్చు కదా ఏం పీకుతో వెళ్ళారు మా బ్యాచ్ ఉన్నది 8 మెంబర్స్ అందులో 6 మెంబర్స్ అక్కడికే వెళ్ళిపోయారు దేనికి వెళ్ళారో క్లారిటీ కూడా లేదు అందరూ వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్ళిపోవాలి అంతే నెక్స్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు నాలో ఇక్కడే ఉండి ఐటీ జాబ్ చేసుకోవచ్చు కదా అలా కాదన్నట్టు జిఆర్ఎల్కి కన్సల్టెన్సీస్కి డబ్బులు కట్టేసి లోన్ల మీద అక్కడికి వెళ్ళి తీర్చడానికి కష్టాలు పడి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి దూరంగా ఏం పీకుదాం నాకు అర్థం కాదు అందుకే అందరినీ కట్ చేసి పడేశాను ఏం అవసరం నాకు ఆ బ్యాచ్ నువ్వు చేసేది కరెక్ట్ కాదు పీనట్స్ చాలా మంచిది అది కాదు
నీ ఫ్రెండ్స్ ని ఇగ్నోర్ చేయడం. దాని గురించి మాట్లాడతానంటే వద్దు ప్లీజ్. వాళ్ళేదో పెద్ద క్రైమ్ చేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వే చెప్పావు కదా వాళ్ళు ఎంతో కష్టపడి యుఎస్ కి వెళ్లారని. అంత కష్టపడడం ఎందుకు అంటున్నా అంతే. జాబ్ ఏ నెక్స్ట్ స్టెప్ అని నువ్వు ఎలా అనుకున్నావో వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ అదే అని చూస్ చేసుకుని ఉండదు. దానికోసం అందరిని వదిలేసి వెళ్ళిపోతారా? వాళ్ళకేమైనా సరదానా ఇష్టమైన వాళ్ళని వదిలేసి వెళ్ళడానికి? నీకేం తెలుసు వాళ్ళు నిన్ను ఎంత మిస్ అవుతున్నారో, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో. అట్లీస్ట్ నువ్వైనా నీ ఫ్యామిలీతో ఉంటున్నావు, అక్కడ అంత ఫేస్ చేస్తూ కూడా నీతో టైం స్పెండ్ చేయడానికి కాల్ చేస్తున్నారంటే యూ షుడ్ రియలీ ఫీల్ లక్కీ టు హ్యావ్ దెమ్. గేమ్ ఆడే మూడ్ లేదు. మ్యాటర్ ఏంటి? ఏం లేదు, లేడీస్ ప్రాబ్లం. మరి బ్యాగ్ లో క్యారీ చేస్తా. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? కళ్యాణ్, కళ్యాణ్ ఇగో తీసుకో. నీ అంత స్టూపిడ్ ఫెలోని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను నిన్ను అడిగానా ఎందుకు అంత స్టంట్? అమ్మాయిలకు పీరియడ్స్ అనగానే హీరోయిజం వచ్చేస్తుంది పొడుచుకుంటూ. నువ్వు ట్రైన్ మిస్ అయి ఉంటే ఆ రిగ్రెట్ తో చచ్చుండేదాన్ని. ఓకే సారీ, మళ్ళీ వచ్చిన తిట్టచ్చు, ముందు తీసుకెళ్ళు. ఐమ్ సారీ కళ్యాణ్, నా వల్ల నువ్వు ట్రైన్ మిస్ అవుతావేమోనని. ఆయన ఎందుకంత రిస్క్ చేసావు? నేనే లోగల మేనేజ్ చేసుకుంటా. ఎలా మేనేజ్ చేస్తావు? ఇంట్లో నాకు చెల్లుంది, ఐ నో ఇట్, ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు ప్యాడ్ క్యారీ చేస్తావు, కానీ ఈసారి జర్లీ బ్రేకప్ స్ట్రెస్ పీసీఓఎస్ ఏమో అనే డౌట్గా ఉంది. బ్రేకప్ అంత స్ట్రెస్ఫుల్ ఉంటుందా? నాకు మాత్రం చాలానే ఉంటుంది. తనే లైఫ్ అంతా అని ఫిక్స్ అయిపోయాను, తను కూడా ఫిక్స్ అయ్యాడు. నేను ఎంఎస్ చేస్తా అన్నంత వరకు. అంటే నువ్వు తిట్టుకున్న వాళ్ళల్లో నేను. ఐ మీన్ ఐమ్స్ ఇట్స్ ఓకే. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదని చెప్పాడు. 2 ఇయర్స్లో వచ్చేస్తా అని చెప్పాను. 2 ఇయర్స్ కాస్త 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అయ్యాక అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నీకు నీ కెరీర్ మధ్యన నేనెందుకని బ్రేకప్ చెప్పేశాడు. ఆయన లవ్ కోసం వెయిట్ చేయలేరా? ఎఫర్ట్స్ పెట్టలేరా? నువ్వైతే ఏం చేస్తావు? ట్రూలో దొరకడమే కష్టం ఈ రోజుల్లో. ఏం చేసినా సరే నేను మాత్రం వదులుకోను. ఇంత డెప్త్లో చెప్తున్నావంటే నీ లవ్ స్టోరీ ఏంటి? మనకి చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి, అన్ని వన్ సైడెడ్. ప్రౌడ్ సింగిల్. నువ్వు సింగిల్ అంటే నేను నమ్మను. అదేంటి, అదేమైనా రూలా? కమిటెడ్ ఉండాలని. అలానేం లేదు. లవ్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్, హూ వుడెంట్ వాంట్ ఇట్? కరెక్టే, బట్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐమ్ హ్యావింగ్ టుడే. డాడ్తో, కజిన్స్తో, ఫ్రెండ్స్తో, ఎస్పెషల్ విత్ మై సెల్ఫ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇంకా నా కమిటెడ్ ఫ్రెండ్స్ని చూస్తుంటే భయం వేస్తుంది. లవ్కి తప్ప వేరే దేనికి టైం ఉండదు వాళ్ళకి. యా, నా ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇదే కంప్లైంట్ చేస్తుంటారు. సి, ఇన్ని కబుర్లు చెప్తున్నానా? ఇలా ప్రౌడ్ సింగిల్ అని చెప్పుకునే ప్రతి ఒక్కడికి లోపల కొట్టేస్తూ ఉంటాం. ఫర్ ఎవర్ సింగిల్గా ఉండిపోతామేమో. నువ్వేం సింగిల్గా ఉండిపోలేదు. నీ గురించి తెలిసిన ఏ అమ్మాయి నిన్ను వదులుకోవాలనుకోదు. మంచి జెంటిల్మెన్ వైబ్స్ వస్తాయి నేను. నువ్వెవరికైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఇలాంటి లాజిక్స్ లేకుండా చెప్పేసే. నో చెప్పదు. హలో హలో, ఏనా ప్రాబ్లం? డెలివరీ వాడికి అడ్రస్ చెప్దామంటే ఐ న్యూ దిస్ ట్రైన్ జర్నీ సక్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ట్రైన్ జర్నీస్ ఆర్ ద బెస్ట్. నువ్వు ట్రైన్ లో వెళ్తుంటే ఫీల్ ఉంటుంది, ఇగోలా ఇహాడ ఆవిడ బా, ప్రైస్ లెస్ అంతే. ట్రైన్ లో నువ్వు ప్రశాంతంగా పడుకుని వెళ్ళొచ్చు, నేను జోలపాడి పడుకోబెడతాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాష్రూమ్స్, ఆఫ్ కోర్స్ క్లీన్ గా ఉండకపోవచ్చు, బట్ దిగ పట్టుకుని కూర్చోడం కన్నా ప్రకృతిని పలకరించడం బెటర్ కదా. ఒక పంచే కళ్ళు మూసుకో. మూసుకో చెప్తా. ఈ ట్రైన్ సౌండ్, ఈ స్మెల్, ఈ గోల, ఇదంతా ఏంటంటే నీకేం గుర్తొస్తుంది? పులిహోర చేయడం అంటే నీ తర్వాత ఎవరైనా. Thank you.
చెవుల్ని తాకుతోంది గాలి కెట్టారలా ఏ వైపు మళ్ళాను ఆ చూపు మ్యాప్లో దారితో తెలియదిలా డల్లైన సోలో సోల్ ఎలా హెట్రిల్ అయింది ఫస్ట్ టైం ఇంతగా దిల్చిల్ అయింది ఊహే అందని ఈ ప్రయాణమే సాగుతున్నది ఎదరికో శ్రావ్య ఇందాక చెప్పు. ఫైనల్ ఒక్క నిమిషం. హా భయ్య వినిపిస్తుందా? సాయిబాబా కూడా వినిపిస్తుంది. కళ్యాణ్, ఐ జస్ట్ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్ రైట్ నౌ. నువ్వే కరెక్ట్ కళ్యాణ్. ట్రైన్ జర్నీ ఇస్ ఆర్ ది బెస్ట్ అండ్ యు ఆర్ మై లక్కీ చామ్. ఏమైంది? హబ్బీ కాల్ చేశాడు, నేను లేకుండా ఉండలేడంట. ఐ కాంట్ బిలీవ్ దిస్. లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ చేద్దామని చెప్పాడు. దిస్ ఈస్ ది హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. వావ్. ఏమైంది? ఆర్ యూ హ్యాపీ ఫర్ మీ? యా, ఐఎమ్ హ్యాపీ. ఎంత ఎమోషనల్ గా మాట్లాడాడో తెలుసా? చాలా బాగా అనిపించింది. మనుషులు దూరం అయితే